మళ్ళీ నువ్వు ఈ విషయం తాగుతున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళెవరూ నీలాగా ఆలోచించుంటారేమో. గిన్నిస్ బుక్ వాళ్ళకి తెలిస్తే నీ పేరు నిమిషాల్లో ఎక్కిచ్చేస్తారు. ఏంటి నువ్వు చేస్తున్న పని? నీకు తెలియదా, రోజు చేసేదేగా. దిస్ ఇస్ గ్లాస్, దిస్ ఇస్ వైన్, బోత్ ఆర్ మిక్స్. అందుకే అడుగుతున్నాను, మత్తుండే తాగుతున్నావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? అనుకోవడానికి ఏముంది, నా మతి గతి తప్పింది, గతి లేని నా బతుకి. గతులు గతాలు ఇప్పుడు ఎందుకు కానీ? చెప్పబెట్టకుండా హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చేసావు? అడిగేది నిన్నే. నాకు అక్కడ ఉండాలనిపించలేదు. హాస్పిటల్లో ఎవరికి ఉండాలనిపించదు, ఖచ్చితంగా పేషెంట్లే ఉంటారు. ఆ అన్వేష్ని చూసి ఉండాలనిపించలేదు. నువ్వు వాడు వాడి లవ్వర్ ని కలిసి మాట్లాడుతున్నారుగా, అందుకే వచ్చేసా. నువ్వు మళ్ళీ పుట్టావు, ఇప్పటి వరకు తాగి తాగి నీ లివర్ పాడు చేసుకున్నావు, ఇప్పుడు వాడి లివర్ కూడా పాడు చేస్తావా? ఏంటి నువ్వు చెప్పేది? వాడంటే ఎవరు? అవునే, నీకు లివర్ ఆపరేషన్ జరిగింది, అది డొనేట్ చేసింది. అన్వేష్ లవర్ వాళ్ళిద్దరూ కలిసే నన్ను మళ్ళీ బతికించారు అంటే నేను భరించలేకపోతున్నాను. నాకు ఈ లైఫ్ వద్దు. ఏంటి సూసైడ్? జ్ఞాపకాలతో నేనున్నాను. అంటే నువ్వు నా జ్ఞాపకాలను ఈ రూట్ లో దూరం చేసుకుందాం అనుకుంటావా? చివరికి నీ ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నావు. నీ జ్ఞాపకాలతో తప్పిస్తున్న నేనేం కావాలి? నీ కోసం వెతికి వెతికి జీవత్సవంలో ఉన్నాను. నేను నీలాగా చావదలుచుకోలేదు, ఒక్క పెగ్గు తాగలేదు. తప్పంతా నాదే అంటావా? ప్లీజ్ నన్ను వదిలేయండి. స్టాప్ ఇట్! అసలు మీరిద్దరు ప్రేమించుకున్నారా? ప్రేమలో అనుమానం రావచ్చు, ఈగోలు రావచ్చు, దానివల్ల విడిపోవచ్చు, కానీ డౌట్ మాత్రం ఉండకూడదు. అసలు ఈ డౌట్ అనే ప్రేమే ప్రేమే కాదు. దాని గురించి నీకు, నీ గురించి దానికి డౌట్. అదే కారణం. అన్వేష్ నిన్ను మోసం చేశాడని నీకు డౌట్. నువ్వేమో అది నేను సరిగ్గా ప్రేమించట్లేదని నీ డౌట్. దానివల్లే మీరిద్దరు ఇంత దూరం వచ్చారు. ఒక్క నిమిషం మీరిద్దరూ అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఆలోచించండి. ఒకరిని విడిచి ఒకరు ఉండగలరేమో ఆలోచించండి. అదే ప్రేమ కాకుంటే మీరెప్పటికీ దేవదాసులే. మీనాక్షి, నేనెవరో కూడా నీకు తెలియదు. ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయి సూసైడ్ లెటర్ రాస్తే ఆ అమ్మాయిని కాపాడడానికి ఈడు ఎలా తిరిగాడో నాకు తెలుసు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రియురాలని చెప్పి తెలిసిన తర్వాత ఎంత వేదన వీడు అనుభవించాడు అది నాకు తెలుసు. అయినా ఇది నిజమైన ప్రేమ కాకపోతే ఆ లెటర్స్ అన్ని వీడికే ఎందుకు దొరికాయి? మిమ్మల్ని మళ్ళీ కలపాలని ఆ దేవుడు అలా చేసింది. ఆఖరికి హాస్పిటల్లో మిమ్మల్ని తెలియకుండానే బయట నువ్వని తెలిసాను. ఇదిగో సౌరుద, ఈ సౌరుద నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెంట తిరిగినప్పుడల్లా నీ గురించి ఆలోచించాడు.
वयसुबा